Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP MLA la godava challaradanto usuramantunna yellow media. Nijame, ee range lo asammati segalu bahiranganga pradarshitamavutayani Jagan kuda anukuni undadu. ప్రతి ఒక్కరూ చెప్పినట్లు వింటారని, నా మాటే శాసనం అన్నట్లుగా ఇలా చెప్పగానే అందరూ నిశ్శబ్దంగా తన మాట పాటిస్తారని అనుకుంటే దానికి భిన్నంగా బజారుకెక్కారు మంత్రి పదవులు రాని నేతలు. వ్యక్తి కేంద్రంగా ఉన్న ఓ ప్రాంతీయ పార్టీ అది. తను పార్టీ పెట్టాక ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లే అందరూ. ఎవరి లెక్కలు వాళ్ళవి, ఎవరి స్వార్థం వాళ్ళది. అంతే తప్ప జగన్ పట్ల వీరభక్తి కాదు కదా. సో భిన్నంగా ఎందుకుంటుంది? అందుకే అసమ్మతి స్వరాలు అంటుకున్నాయి. వెంటనే ఎక్కడికక్కడ నియంత్రించేశాడు జగన్. నిజానికి ఒకరిద్దరు ఎమ్మెల్యేలు జగన్ను విడిచి వెళితే అది వాళ్ళకే నష్టం తప్ప జగన్కు పోయేదేమీ లేదు. వాళ్లకు ప్రత్యామ్నాయమూ లేదు. పైగా రాజకీయ పార్టీల్లో ఇలాంటి పోకడలు సహజమే. ఈ అసమ్మతి మంటల్లో మారీచ పత్రికలు పెట్రోల్ పోయాలని ప్రయత్నించాయి, గాని ఫలించలేదు. అందరినీ తొలగించి కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తానని జగన్ చెప్పిన మాట నిజమే. కానీ అది చేతకాకుండా పోయిన మాట కూడా నిజమే. కారణాలు ఏవైతేనే 11 మంది పాత వాళ్లను అలాగే ఉంచేయాల్సిన అనివార్యత. అంతా తన అనుకున్నట్లుగా సాగదు అనే తత్వం బోధపడింది. బొప్పి కట్టింది జగన్కు. ఇప్పుడేమో అసమ్మతి సద్దుమణిగింది. భగ్గుమంటే చలికాచుకోవాలని అనుకున్న ఈనాడు ఆంధ్రజ్యోతికి ఇది జీర్ణం కాలేదు. దాంతో ఇష్టారాజ్యం విశ్లేషణలకు దిగారు. తాము అంచనా వేసిన నష్టం జగన్కు జరగకపోతే ఆ పత్రికలకు మహాబాధ. వార్త తప్పేమీ కాదు, కానీ ప్రభుభక్తి తప్పన్నట్లుగా 9 ఫోటోలు వేసి ముద్దాడారు. మోకరిల్లారు అంటూ ఓ పెద్ద కథనం రాసుకొచ్చింది ఈనాడు. మరీ చీప్ టేస్ట్ స్టోరీ ఇది. ఎస్, అమాత్య పదవి దక్కిన ఉద్వేగం, ఆనందం ఎమ్మెల్యేల్లో ఉండడం సహజమే కదా. అది అసాధారణం ఏమీ కాదు కదా. అలాగే మంత్రి పదవి కొనసాగింపు భాగ్యం దక్కిన వాళ్లకు ఆ సంతోషం ఉంటుంది. సో బాస్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కితే అది అభ్యంతర పెట్టాల్సినంత తప్ప. ఒకరు కాళ్ళు మొక్కడం స్టార్ట్ చేస్తే ఆ వెనుక వచ్చేవాడికి ఇరకాటం. తను కూడా మొక్కకపోతే అవిధేయతగా ముద్రపడుతుందేమోనని సంశయం ఉండనే ఉంటాయి. జగన్ చేయిని ముద్దాడితే తప్పేంటో కూడా ఈనాడుకే తెలియాలి. ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రం గ్రేట్ అన్నట్లుగా కూడా రాశారు. మొదట గవర్నర్కు నమస్కరించి ఆ తర్వాత జగన్ వద్దకు వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చాడట. ఆంధ్రజ్యోతి కూడా ఈ ప్రభుభక్తి మీద కథనం రాసుకొచ్చింది. కానీ మరో ఫస్ట్ పేజీ విశ్లేషణ పేలవంగా ఉంది. ఏడుపు కథనమని కనిపిస్తూనే ఉంది. 14 మందిని ఎందుకు పీకేశావు, 11 మందిని ఎందుకు కొనసాగించావు అని ప్రశ్నిస్తోంది. అంతేకాదు, ఈ మంత్రివర్గ కూర్పులో శాస్త్రీయత కనిపించడం లేదట. ఒక ముఖ్యమంత్రి తన మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో చేసే ఎంపికలకు శాస్త్రీయత ఉంటుందా? అంటే ఏంటి, ఆ సైంటిఫిక్ మెథడ్ ఏమిటో కూడా రాస్తే బాగుండేది. ఒక కులం వాళ్ళని తీసేసి మళ్ళీ ఆ కులం వాళ్ళకే ఆ ప్లేస్లో స్థానం కల్పించడమేంటి? ఇదేం సామాజిక న్యాయం, నాన్ సెన్స్ అన్నట్లుగా రాసుకొచ్చింది. అది తప్పేనా, కమ్మ, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వర్గాలను విస్మరించిన తీరు మాత్రం ప్రస్తావించదు. అయినా మంత్రుల ఎంపిక, తొలగింపు వెనుక ముఖ్యమంత్రికి రకరకాల పొలిటికల్ ఈక్వేషన్లు ఉంటాయి. విధేయత ఫ్యాక్టర్ చూసుకోవాలి. అంతే తప్ప మంత్రివర్గం ఎంపికకు ఓ ఫిక్స్డ్ ఫార్ములా ఏముంటుంది రాధాకృష్ణుడా?